హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక లోన్ తీసుకుంటే మీకు టూ టైప్స్ ఆఫ్ రేట్స్ ఉంటుంది. ఒకటి ఫిక్స్డ్ రేట్ అండ్ రెండోది ఫ్లోటింగ్ రేట్. ఫిక్స్డ్ రేట్ అంటే మీరు లోన్ తీసుకున్న దగ్గర నుంచి లోన్ కంప్లీట్ అయ్యేంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 ఇయర్స్కి లోన్ తీసుకుంటే స్టార్టింగ్ మంత్ నుంచి ఎండింగ్ మంత్ వరకు ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, 10% అంటే 10%. కానీ ఇప్పుడు హౌసింగ్ లోన్స్లో ఫ్లోటింగ్ రేట్, వేరియబుల్ రేట్ ఈ ప్రోడక్ట్స్ వచ్చాయి. ఇవేంటంటే మార్కెట్ని బట్టి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. సో పెరిగినప్పుడు మీకు ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, తగ్గినప్పుడు ఎలా మీకు ఇంపాక్ట్ ఉంటుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ రేట్ చేంజ్ అనేది ఫ్లోటింగ్ రేట్ ఆర్ వేరియబుల్ రేట్ ఉన్న లోన్స్కే అప్లికబుల్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ చేంజ్ అయినప్పుడు మార్కెట్ కండిషన్స్ ప్రకారం మీ లోన్ ఆర్ఓఐ పెంచుతుంటారు, తగ్గిస్తుంటారు. దానివల్ల మీకు ఎటువంటి ఇంపాక్ట్ వస్తుంది అనేది ఈరోజు వీడియోలో మీకు లైవ్గా చేసి చూపిస్తాను. సో ఇంపాక్ట్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేట్ మారడం వల్ల మీ అమోర్టైజేషన్ షెడ్యూల్ మారచ్చు, అంటే మంత్స్ పెరగచ్చు. ఇలా చేసేటప్పుడు మీరు సైకిల్ డేట్స్ కూడా మార్చుకోవచ్చు, కొన్నిట్లో ఈఎంఐ కూడా మారుతుంది. కొంతమంది ఏమంటారంటే నాకు ఈఎంఐ మార్చొద్దు, పీరియడ్ పెంచుకోండి అంటారు. కొంతమంది ఏమో లేదు లేదు నాకు పీరియడ్ సేమ్ ఉంచండి, మెచ్యూరిటీ ఏంటి ఈఎంఐ పెంచండి అని అంటారు. కానీ ఈఎంఐ మార్చేటప్పుడు మీరు ప్రతిసారి ఈసీఎస్ మ్యాండేట్ మారుస్తూ ఉండాలి. కాబట్టి నార్మల్గా ఏం చేస్తారంటే ఈఎంఐ అమౌంట్ అనేది సేమ్ ఉంచుకుంటారు, పీరియడ్ని పెరగడం తగ్గడం చూస్తూ ఉంటాము. దీనివల్ల మెచ్యూరిటీ డేట్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. పీరియడ్ పెరిగిపోయిందంటే ఆటోమేటిక్గా మెచ్యూరిటీ డేట్ కూడా మారిపోతూ ఉంటుంది. సో సైకిల్ డేట్ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ మీ శాలరీ అకౌంట్ని డెబిట్ అయ్యి లోన్ అకౌంట్కి వెళ్ళడానికి తీసుకునే సైకిల్ డేట్. సో నార్మల్గా ఏం చేస్తారంటే శాలరీ ఫస్ట్ క్రెడిట్ అవుతుంది, అంటే 5th, 5th, కొన్ని ఆర్గనైజేషన్లో 5th కనుక శాలరీ క్రెడిట్ అయితే ఈ సైకిల్ డేట్ అనేది 10th పెట్టుకుంటారు. సో ఈసీఎస్ అనేది ఈఎంఐ అనేది మీ అకౌంట్కి 10th కానీ 15th కానీ డెబిట్ అవుతుంది, దీన్ని సైకిల్ డేట్ అంటారు. ఎవ్రీ మంత్ పర్టికులర్ డేటు మీ సేవింగ్స్ అకౌంట్ డెబిట్ అయ్యే డేట్ని సైకిల్ డేట్ అంటారు. ఈఎంఐ అమౌంట్, ఎస్, మీరు రేట్ చేంజ్ అయినప్పుడు పీరియడ్ కనుక సేవ్ ఉంటే ఈఎంఐ అమౌంట్ పెరగచ్చు తగ్గొచ్చు. మెచ్యూరిటీ డేట్, ఎస్, మెచ్యూరిటీ డేట్ ఆటోమేటిక్గా మారిపోతుంది. మీరు సేమ్ ఈఎంఐ ఉంచుకుంటే పెరగచ్చు తగ్గొచ్చు. సో దీనికి సంబంధించింది మనం లైవ్గా మీకు ఎక్సెల్లో చేసి చూపిస్తాను. ఇది లోన్ అండి, ఒక 50 లాక్స్ లోను, 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 20 ఇయర్స్ తీసుకున్నారు. నార్మల్ షెడ్యూల్ ప్రకారం మీ ఈఎంఐ 44,986 వచ్చింది. మీరు మంత్స్ చూసుకుంటే 120 మంత్స్, సో 120, 10 ఇయర్స్కి 120, 10 ఇయర్స్కి 120, సో టోటల్ 20 ఇయర్స్ కాబట్టి 240 మంత్స్. 240 మంత్స్ ఏమైపోయింది, ఆల్మోస్ట్ ఆల్ మీ బ్యాలెన్స్ అంటే ఎగ్జాక్ట్గా జీరో రాదు, ఓ 100 రూపీస్ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో మీరు ఈ అమౌంట్ కట్టుకుంటూ వస్తే 240 మంత్స్ అంటే 20 ఇయర్స్ తర్వాత మీ లోను జీరో అయిపోతుంది. మీరు తీసుకుంది 50 లాక్స్, 20 ఇయర్స్కి 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక 1 ఇయర్ మీరు 9%లో ఉన్నారు, ఉన్నట్టుండి ఆర్గనైజేషన్లో అంటే మీరు ఇవన్నీ ఫ్లోటింగ్ రేటు కాబట్టి ఆర్గనైజేషన్ పాలసీస్ మార్కెట్ రేటు వాటిని బట్టి మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఇది 8.25 అయితే జస్ట్ 10 పైసా మీకు తగ్గించి ఎంత ఇంపాక్ట్ ఉంటుందనే చూపిస్తాను మీకు. సో 9 రూపీస్ నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% నుంచి 8.9 అయిపోతే మీరు ఇక్కడ మైనస్లోకి వెళ్ళిపోయింది చూడండి, అంటే 1, 2, 3, 4, 5 ఇన్స్టాల్మెంట్స్ తగ్గిపోతాయి. మీరు ఇంకా 235. సో 235 ఇక్కడ 236 అప్పుడు మీరు ఎక్సెస్కి వెళ్ళిపోయారు. సో 1, 2, 3 ఆల్మోస్ట్ ఆల్ 5 ఈఎంఐస్ మీకు తగ్గిపోయింది. 10% డిఫరెన్స్ వస్తే ఎంత ఇంపాక్ట్ ఉంది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇదే
9% ఓకే, కొన్ని రోజులు 9% ఉంది, తర్వాత కొన్ని 8.9 ఉంది, దాని తర్వాత ఏమైందంటే 8.75 అయింది. కొన్ని రోజులు 9% ఉంది, దాని తర్వాత 8.9 అయింది కొన్ని రోజులు, దాని తర్వాత 8.7 అయింది. అప్పుడు మీ ఇంపాక్ట్ చూడండి, మెచ్యూరిటీ డేట్ మారిపోతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇన్స్టాల్మెంట్స్ తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ప్రతిసారి తగ్గించుకునే క్యాలిక్యులేషన్ చూస్తున్నాం. ఒకవేళ మీరు 8.9 తీసుకున్నారు, తర్వాత 8.9 అయింది, తర్వాత 8.7 అయిపోయింది, సడన్గా ఇప్పుడు చూసారు కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారిపోయింది, ఉన్నట్టుండి 9.75 అయిపోయింది. అంటే ఆల్రెడీ ఏమైంది, మీరు 240 మంత్స్ కట్టిన తర్వాత కూడా మీరు ఇంకా 7,45,000 కట్టాలి. సో మీరు ఈ ప్రకారం కట్టుకుంటూ వెళ్తే ఎన్ని నెలలో అవుతుందన్నది మీకు నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ ఆల్ మీకు 40,000 అంటే 4 లాక్స్ ఇంకా ఉందండి. ఓకే, ఇక్కడ మీరు 240 దల్లా మీరు 258కి వెళ్ళిపోయారు. 250 కాదు, ఇక్కడ రేటు కూడా మార్చేస్తాను. సో ఆల్మోస్ట్ ఆల్ 40 to 58 అంటే 18 మంత్స్ పెరిగిపోయింది. సో ఇలాగా లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు పెరిగినప్పుడు మీ పీరియడ్ అనేది మారుతుంటుంది. ఓకే, మీకు ఈ క్యాలిక్యులేషన్ అర్థమై ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.